నా వెలగద నా రూపం నా కోసం ఆకాశం వంగద ఇది ఐదోసారి నేను మిమ్మల్ని కలవడం. మీ వీసా పేపర్స్ మాత్రమే మే యొక్క డీల్ చేయట్లే. మీకు మంచి మార్కులు ఎక్స్పీరియన్స్ ఉండి కూడా వీసా ఎందుకు రావట్లేదు? చూడండి, పాస్పోర్ట్లో మాలిని, సర్టిఫికెట్స్లో మాలిని కృష్ణమూర్తి, ఇంకా రెండు మూడు చోట్ల మాలినిలో రెండు ఐలున్నాయి. అదేంటి, న్యూమరాలజీయా? మీరందంగా నవ్వినంత మాత్రాన వీసా ఇచ్చారు కదా. వర్షించే కలల్లో స్నానం చేస్తుంటా, పెన్నల్లో పొంగే అలల్లో నాట్యం చేస్తుంటా. వందేళ్ళైనా నా 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 వదలరే నా ధ్యానం, వెయ్యేళ్ళైనా నా 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 వెలగద నా రూపం ఉల్లాసం నాతోనే ఉందిగా. బాబు దరుణ్, బ్రోకర్ డీల్ కోసం వచ్చాను. బ్రోకర్ వస్తే పోతున్నాను. ఐఎమ్ రియలీ సారీ అగైన్ సార్. సారీ అంతే వద్దు. మీదేవరు? విజయవాడ. సూపర్. అయితే విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ వండి నన్ను ఇంటికి భోజనానికి పిలువు, అప్పుడు ఆలోచిస్తాను. ముక్కుతో మాట్లాడుతున్నాను, అర్థమవుతుందా? విజయవాడ స్టైల్లో గోంగూర చికెన్ పెట్టు, పంగనామాలు పెట్టకు. ఓకే, నేను వెళ్ళేస్తాను. నీ పేరేమన్నా? మాలిని సార్. ఓ ఆహా, రాహుకాలంలో వచ్చినట్టున్నాను, రేపు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. I'm so sorry. Aina, my boss, pedda socialite, next MP election lo seat expect chestunnaru. Aina symbol ga plaster pettukomanandi, chaala lakshanamga undi mukku meda. Ha sir, pillavana meere cheppandi. Emaindi, emanna kavala? Na prashnaki badulu kavali. Asalu nannu enduku pelli chesukovu? నీకు మంచి డీల్ చెప్తా. గుంటూరులో నాకు 3-bedroom హౌస్ ఉంది, అది అద్దెకి ఇచ్చాననుకో. ఐఓబిలో కొన్ని లక్షల డిపాజిట్ ఉంది. చాలదామానిద్దరికి. నీకు సీక్రెట్ చెప్పనా? ఈ విషయాలేవి మా అబ్బాయిలకి చెప్పక్కర్లా. సరే, విజిటింగ్ అవర్స్ అయిపోయింది. లాయర్ గారు, ఇక మీరు వెళ్ళండి. నేను మాలిన్తో డిస్కస్ చేసిన ఏ విషయం ఇంట్లో చెప్పద్దు. ఏం మాట్లాడారు? ఏం వినలేదే. సంతోషం, ఇక వెళ్ళండి. ఫోన్లో డీటెయిల్స్ చెప్తా. ఓకే, టేక్ కేర్. అది కూడా పట్టుకోండి.
ఏంటి ఈ అవతారం? జుట్టేమైంది? 4 ఇయర్స్గా హైదరాబాద్లో ఉన్న నేనే ఇలా ఉన్నాను. వైజాగ్లో ఉన్న నీకేంటి స్టైలు? హలో, ఏంటి వైజాగ్ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు? ఇవాళ హైదరాబాద్తో ఈక్వల్గా స్టైల్లో ఉన్న సిటీ వైజాగ్. ఏంటే, హైదరాబాద్ వైజాగ్ మాత్రమేనా స్టైలు? కొచ్చిన్ ఏ పాపం చేసింది? గంగేల కల్పిస్తారా? కొచ్చిన్లో ఎంత ఒరు స్టైలు, ఎంత ఒరు పోస్. దీనికే భయపడితే ఇంకొక బాంబు ఉంది. ఇదే మాట్లాడుతుంది. దీపు దీపు తప్పకుండా తప్పకుండా తప్పండి రారా. ఎవ్రీవన్, దిస్ ఇస్ దీపక్. హాయ్. హాయ్. నా బాయ్ ఫ్రెండ్. నేను ఒప్పుకోను బాయ్ ఫ్రెండ్ అంట. గుండమ్మా అక్కడే ఉండు. వస్తే మాలు. ఏ, అది వచ్చింది. ఎవరు ఈ మనిషికి? అన్ని కావాలి. నా చెల్లెలు సార్. చూడడానికి అక్కలాగా ఉంటుంది. నీకు మళ్ళీ నాలాగనా? హలో, నర్సులందరినీ సిస్టర్ అనేగా పిలుస్తారు. సిస్టర్ అంటే అక్కే కదా. చెల్లెలని కూడా అనొచ్చు. ఏంటే ఊరుకునేది? తులసి నీళ్ళు పక్కన పెట్టుకున్న ముసలోడు వీడేంటి నన్ను చూసి అక్క అంటున్నాడు? అమ్మాలు, నన్ను చూస్తే ముసలిదానిగా కనపడుతున్నానా? పొద్దునే కదా డైవ్ వేసుకుని వచ్చాను. తన ఊరికే ఆట పట్టేస్తుంది. మీరే అనుకోకండి, నేను పిలుస్తా. కానీ దానికి కొంచెం నోరు ఎక్కువ. పర్వాలేదు పిల్లమ్మా, నేను చూసుకుంటాను. అమ్మాయిని పిలు. శాలిని రా. ఆ ముసలోడు జొల్లు పడితే జాగ్రత్త. సార్, ఇదే నా చెల్లి శాలిని. రా. వై యు ఆర్ సిట్టింగ్ అవుట్ సైడ్? డోంట్ యు వాంట్ టు మీట్ దిస్ హ్యాండ్సమ్ గై? ఐ యామ్ విశ్వనాథం. ఓ, నైస్ మీటింగ్ యు హ్యాండ్సమ్. ఎందుకు టవల్? సొల్లు ఎక్కువగా కారితే సొక్క తడిసిపోతుంది అందుకే. చాలా థాంక్స్ సిస్టర్. చాలు. చెప్పండి హ్యాండ్సమ్. నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి హ్యాండ్సమ్? మీ అక్కకి నా పర్సనాలిటీ గురించి చెప్పి నా ప్రపోజల్ ఓకే చేయించు. ప్రపోజ్ చేస్తారా? అదిరింది బాబు, అదిరింది. ఏ, నాకేం తక్కువ? చాచా, మీకేం తక్కువ లేదు. షుగర్ 240, బీపీ 160/100, కొవ్వు. నాకు తెలుసు, నాకు తెలుసు. చాలు, నాది ఒక చిన్న సమస్య అమ్మా. ఏంటి హ్యాండ్సమ్? నిన్ను చూసినప్పటి నుంచి నా గుండె ఒకటే ఊగిసలాట. ఐ గట్ 2 మైండ్స్. శాలునా మాలునా, మాలునా శాలునా. ఏంటి కన్ఫ్యూజన్? ఇద్దరిని కట్టుకో. ఆ ఫెసిలిటీ ఉందా? ఓకే శాలు, ఇప్పుడు నువ్వు నన్ను చేసుకున్నావు అనుకో. అనుకోవడానికి లేదు, చేసుకోవడానికి లేదు. నన్ను నమ్మి ఆల్రెడీ ఒకడు కమిట్ అయిపోయాడు. దాంది ఉంది. ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు తమ్ముళ్ళగా, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉంది? ఎలా ఉంది? అలా ఒక లాజిక్ ఉందా? ఉంటుంది. నేను చెప్పేది విన్నామంటే వస్తాంలో 3 షాపులు, బ్యాంక్లో ఫిక్స్ డిపాజిట్. అమ్మా మాలనే, అన్ని చెప్పేసావా? సస్పెన్స్ కాస్త బ్రేక్ చేసావా? నీకు తెలిసింది అదే. అమ్మాయి నూట్రా, అది కాకుండా నా గుంటూరులో నువ్వేంటమ్మా ట్రాఫిక్ పోలీసు లాగా చేయడం పెట్టి ఓ ఊపుతావు? అమ్మాయి ఏదో ప్రేమగా నన్ను ఏదో అడుగుతోంది, నీకేమైంది? అరే దేవుడా, ఏంటిది కలికాలం? ఈ మనిషి హార్ట్ అటాక్ తో ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయితే ఇప్పుడు మెంటల్ అయిపోయాడే. ఒక దోశ, ఒక వడ ప్లీజ్. నాకు పన్నీర్ టిక్కా శాండ్విచ్. నేను కూడా చూసాను. నాకు దహి పూరి. ఏయ్, ఇక్కడ ఏం దొరుకుతుంది? అన్ని ఉన్నాయి అమ్మా. ఆ ప్లేట్ తందూరి చికెన్. ఇది వెజిటేరియన్ హోటల్, అవన్నీ ఇక్కడ దొరకవు. అరే ఆపరా, అదేంట్రా నన్ను చూసి మాత్రం అమ్మా అమ్మా? చిల్ ఆంటీ, నేను నీకు ఆంటీనా? అవును ఆంటీ. ఓ మిస్ వచ్చినోట, అందరికి నేను ఆంటీలా కనిపిస్తున్నానా? ఎవరన్నా ఆంటీ అంటే చంపేసి చూసావా? నాకు వెజిటబుల్ బిర్యానీ చాలు బాబు.
హాయ్. హేయ్, ఎవరే అది? వెయిట్ ఎ మినిట్. అది తీసా ఆఫీస్ వారు. వాట్ ఎ హ్యాండ్సమ్. ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్. వసై మాలిని, నీకు వద్దంటే వాడిని నాకు అపకించవే. హలో, నన్ను ఫాలో చేయట్లేదు కదా? దానికంతా ఒక పర్సనాలిటీ కావాలి. తను నా చెల్లి శాలిని, ఇది నా ఫ్రెండ్ జెన్సీ. తను నా బాయ్ ఫ్రెండ్. మాలిని, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. యువర్ వీసా పేపర్స్ ఆర్ గెటింగ్ రెడీ. రేపు మీకు ఫోన్లో ఏంటి పొజిషన్ అని చెప్తాను. హలో, 999-9-34-24-34. దిస్ ఇస్ మై మొబైల్ నంబర్. నాకెందుకు? చుమ్మా ఉంచుకోండి. మీష్ యువర్ నంబర్. ఇట్స్ ఓకే. ఎస్, గుడ్ న్యూస్. కెనడాలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది, తట్టుకోగలరా? అవునా? రియలీ? ఎస్, పేపర్స్ అంతా త్రూ అయ్యాయి. అండ్ ఇంకా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం, మేబీ ఒక వారం లేక 10 రోజులు. థ్యాంక్ గాడ్. అమ్మా దుర్గమ్మ తల్లి, నేనెంత భయపడ్డానో తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ వరుణ్. థ్యాంక్స్ ఏనా? ఉత్తిగా థ్యాంక్స్ చెప్పు ఊరుకున్నారే. ఓకే, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమా? ప్రాపర్ ట్రీట్. ఓకే, ఇడ్లీ వడ విత్ పెసరట్టు ఆల్సో. అయ్యో, ఛా. నేను మిమ్మల్ని ఒక సూపర్ పబ్కి తీసుకెళ్తా, బట్ ట్రీట్ ఈజ్ యువర్స్. పబ్బా? నేనెప్పుడు అలాంటి ప్లేస్కి వెళ్ళలేదు. మీకు ఒక కొత్త ప్లేస్ చూసినట్టు ఉంటుంది కదా. క్రెడిట్ కార్డ్ మాత్రం మర్చిపోదు. స్టేట్మెంట్ వచ్చేసరికి కెనడాలో ఫస్ట్ శాలరీ తీసుకుని ఉంటారు. కట్టేయచ్చు. హ్యాపెనింగ్ ప్లేస్ కదా. విస్కీ సోడా. సరే. డైట్ కోక్ విత్ ఎవరు? అలాగా, మరి పబ్బుకి ఎందుకు వచ్చారు? హలో, మీరే ఇక్కడికి రావాలని తీసుకొచ్చారు కదా. ఓహో, నేను ఒక తాగుబోతుని. నేను అలా అనట్లేదు. సరే, మిమ్మల్ని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి? సరే, వెళ్దామా. ఏయ్, సిట్ సిట్ సిట్. ఏంటి గుడ్లప్పగిం చూస్తున్నావు మిస్ మోహిని? మాలిని. ఓకే, వై స్టేరింగ్? మీ వీసా కోసం ఇది తాగండి. వరుణ్, మీరే ట్రీట్ కావాలని అడిగారు. మందు కొట్టడం తమాషా అనిపిస్తుందా మీకు? తాగి చూసారా దానికి ఎంత ధైర్యం కుశలత కావాలో తెలుసా? నాన్సెన్స్. ఏంటి ఏంటి? ఇందుకే మందు కొట్టి చూడాలి, అప్పుడే తాగేవాడు ఎంత కష్టపడి ఎంత నష్టపోయి తాగుతున్నాడో అర్థమవుతుంది. ఏమంటారు? ఒక్క డ్రింక్ ఏమీ అచీవ్మెంట్ కాదు. Yeah.
హలో ఏమైంది? పబ్బుకి వెళ్ళాం, మందు కొట్టాం, నాతో పాటు మాలిని. అయ్యో, లంచ్ చేసేసావా? వరుణ్ మాట్లాడు. హలో మాలిని స్పీకింగ్. ఎవరు? హలో ఎవరు? కాల్ చేసి మాట్లాడరేం? నాన్సెన్స్. వరుణ్. ఓ మిస్టర్ వరుణా, సారీ 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 వరుణ్. ప్లీజ్ ప్లీజ్ పెట్టేయద్దు, ఐఎమ్ రియలీ సారీ. ఇంకా దిగలేదా? ట్రస్ట్ మీ మాలిని, నేను ఇలా తాగేవాడినే కాదు. అది కూడా పర్వాలేదు, కానీ ఫోర్స్ చేసి నన్ను రోడ్డు మీద దింపేసి మీరు నా ఇంటికి వెళ్ళారు. హాయ్ బేబీ. రూమ్ 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 ఆమె పక్కన పడుకొని నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని నైట్ అంతా గొడవ చేశారు. సిగ్గు చేటు. ఏం చెప్పాను? పెళ్లి చేసుకోమని అడిగారు. నేనా? అవును. వాంతి చేసుకున్నారా? అయిపోయింది, నాకు సాయం చేస్తారా? మీ ప్రేయసి ఓమన కుట్టని పిలవాలా? ప్లీజ్ ప్లీజ్ భయపెట్టకండి. అసలు మిమ్మల్ని తాగమంటాం తప్పే, అదేం మనసులో పెట్టుకోకండి. ఈసారి నేరుగా కలిసినప్పుడు నేనే మీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను, సరేనా? నేనేదో మత్తులో చెప్పింది సీరియస్గా తీసుకొని నాకు ఫోన్ చేస్తారేమో ఆ మేడం. సరే సరే, ఏడ్చింది చాలు, కళ్ళు తుడుచుకోండి. ఊరికే సరదాగా. నిజంగా? నిజంగా. ప్రామిస్? ప్రామిస్. అమ్మయ్యా. ఏంటి? ఇప్పుడు ఇంకా భయపడకుండా తడబడకుండా ధైర్యంగా స్ట్రైట్గా మీకు రూట్ వేసి ప్రపోజ్ చేయొచ్చు. అయ్యా, రూట్ వేస్తున్న మొహం చూడు. ఎవరది? వార్డులో ఫోన్ పెట్టుకుంది, పేషెంట్స్ ఉన్నారు కదా. నీ ఫోనా? నాది కాదు. ఏంటే, ఏం తెలియనట్టు ఒక క్వశ్చన్. అది డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్స్ నో టాకింగ్ అని రూల్స్ చెప్పే రొమాంటిక్ సిస్టర్ స్మాల్నిస్ ఫోన్స్ రింగింగ్స్. చూసావా చూసావా, అర్జెంటుగా వచ్చినట్టు ఒకటే రన్నింగ్స్. సారీ, హాస్పిటల్లో ఉన్నా. సో సో డ్యూటీలో ఉన్నప్పుడు మామూలుగా నా దగ్గర ఫోన్ పెట్టుకోను. ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు? ఆహా, ఓకే, నాకు ఎమర్జెన్సీ ల్యాప్రటోమీ ఉంది. సరే సరే, నేను తర్వాత చేస్తాను. ఓకే. ఏ ఏ, వన్ మినిట్. ఏంటి?
ఏం లేదు, బాయ్. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? రజనీకాంత్. ఓ వావ్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ ఇంటి కింద నుంచే. వచ్చి చూడు, బాల్కనీ నుంచి. ఎందుకు వచ్చావు? ఊరికే. మీ ఇల్లు ఇక్కడే ఉందా లేక పక్కకు జరిగిందా అని చెక్ చేయడానికి వచ్చాను. మోహన్ చూడు. షూర్, వచ్చి చూడు. సరే, ఏంటి చెప్పు. లోపలికి రావచ్చా? నో 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 నో. ఓకే మాలిని, ఐ డోంట్ వాంట్ బీట్ అరౌండ్ ద బుష్. నేను మీతో కొంచెం మాట్లాడాలి. అలాగా? మీరు వస్తారా జస్ట్ ఫర్ ఎ డ్రైవ్? ఏదో మాట్లాడాలి అన్నావు. అవును, ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందామా? ఎనీ అబ్జెక్షన్? యాక్చువల్లీ సరే, నేనే పైకి వస్తాను. టూ మినిట్స్, ఐల్ బి డౌన్. Yes. తీసుకొచ్చింది ఎక్కడో తిక్కులు చూస్తూ కూర్చుంటేలా. షై ఇస్ కమింగ్. దగ్గరేగా కూర్చున్నా. ఎస్ఎంఎస్ దేనికి? డబుల్ ఓవర్ఫ్లోయింగ్. ఓకే, ఏమన్నా మాట్లాడండి. ఏ, మీకు మాట్లాడడం తెలీదా? ఓకే మాలిని, మిమ్మల్ని అందరూ సిస్టర్ సిస్టర్ అనే కదా పిలుస్తారు. నేను మిమ్మల్ని ఎలా పిలవాలి? మమ్మీ అని పిలవండి. ఏంట్రా? స్టాప్ స్టాప్, సీనేస్తున్నావా? స్టాప్, నో వైలెన్స్. ఓకే, మనం ఒకరి గురించి ఒకరిని తెలుసుకుందాం. మాలిని, మీ ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉండాలని అనుకుంటున్నారు? ఎందుకంటే యూజువల్గా అందరికీ మనసులో ఒక డ్రీమ్ ఉంటుంది కదా, అందుకే అడిగాను. నాక చిన్నప్పటి నుంచి నాకు గొప్ప ఆశ, నా హస్బెండ్ లావుగా, పొట్టిగా, నల్లగా, ఫర్ షో బట్టతల ఉండాలి. ఐ లవ్ ఇట్. వావ్, సూపర్. సో మీ కాబోయే భార్య ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? పెద్ద పెద్ద కళ్ళు, ఈ పొడవైన ముక్కు, ఇదంతా అసలు మనకు పడదు. అందుకే నాకు చైనా అమ్మాయిలంటే చాలా ఇష్టం. ఆ బుల్లి బుల్లి కళ్ళు, ఇగిలినట్టు ముక్కు, అప్పడంలా మొహం, అబ్సల్యూట్లీ హాట్. యునో హాట్, నైస్ టేస్ట్. థ్యాంక్ యూ. తర్వాత మన మధ్య ఐ మీన్ నాకు నా ఫ్యూచర్ వైఫ్ మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు. దాట్స్ ఇట్. ఉదాహరణకి 6 ఇయర్స్లో నాకు నా తెలుగు టీచర్ మీద భయంకరమైన లవ్. 15 ఇయర్స్లో మా పక్కింటి అక్క అమృతవల్లి మీద ఒక సూపర్ క్రష్. 18 ఇయర్స్లో కూరగాయలు అమ్మే కనకం మీద ప్రేమ. 23 ఇయర్స్లో మావయ్య కూతురు జ్యోతిలక్ష్మి మీద చొల్లు. ఏంటి, లైఫ్ అంటే అంతే. అలా మీ లైఫ్లో ఏమి ఉండదనుకో. ఉంది ఉంది ఉంది. యాక్చువల్గా నేను నర్సింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు 5 గురిని, తర్వాత హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు టోటల్గా 9 మందిని లవ్ చేశాను. ఓ సిని, 9 మందినా? నువ్వు మాత్రం 6 ఏళ్ళ నుంచి లెక్కలు చెప్తున్నావు. నేను చెప్తే షాక్ వస్తుందా? లేదు, నాకేంటి? నువ్వు ఎంతమందిని లవ్ చేస్తే నాకేంటి? నీకేం లేదా? లేదు, వాట్స్ ప్రాబ్లం? ఓ గుడ్, నీకేం లేదు, దట్స్ ఫైన్. టైం ఏం టైం బాగుంది? నీకేం లేదు కదా? లేదు. ఓకే, దట్స్ ఫైన్. ఆగు. Now what? 9 మంది ఊరికే కదా. ఓకే ఓకే మాలిని, ఐ లవ్ యూ. ఆ పక్కింటి అక్క, అనిత టీచర్, వాళ్ళ తర్వాత లిస్ట్లో నేను వస్తా కదా. ఏ మొద్దు, అదంతా ఊరికే. ఓకే చెప్పు. ఏంటి? నేను చెప్పానుగా. నీకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించింది, నువ్వు ఐ లవ్ యూ చెప్పావు. నాకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించినప్పుడు నేను ఐ లవ్ యూ చెప్తా. నాకిప్పుడు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించట్లేదు. ఐ విల్ టెల్ యూ వెన్ ఐ ఫీల్ లైక్ ఇట్. ఓకే, బాయ్.
పోవే పో, లవ్ చేస్తారు కానీ చెప్పరు. వస్తుంది వస్తుంది వస్తుంది. వాట్ ఏం చెంచి, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదే. ఏంటే ఏం లేదు, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? లేదు లేదు, నువ్వే చెప్పు. పాయింట్కి రండి. ఏం లేదే, నాకు వర్కౌట్ వచ్చింది, వచ్చే నెలలోనే జాయిన్ అవ్వాలి. ఏ దీనికా ఇంత డ్రామా? కంగ్రాట్స్. అయ్యో నువ్వు లూసువే, మొత్తం విను. చెప్పవే, ఇది డీకే ఇల్లు కదా, ఊరెళ్లే ముందు ఇల్లు ఖాళీ చేయాలి. అదే ఇప్పుడు అర్థమయ్యిందా? దానికేంటి ఇచ్చేద్దాం. నీకు వీసా వచ్చి నువ్వు వెళ్లేదాకా ఇక్కడే ఉంటామని అడిగినా పోని, కానీ ఊరికే ఎలా? ఆ డీకేకి నువ్వు ఫ్రెండు, మేమేమైనా ఫ్రెండ్సా? ఈ బిజినెస్ మెన్స్ జొల్లు తట్టుకోలేకపోతున్నాం. వద్దు జిన్సీ, నువ్వేం ఇబ్బంది పడకు. నాకు ఏ టైంలో అయినా వీసా వచ్చేస్తుంది, తర్వాత నేను బయలుదేరాల్సిందే. ఈలోపు ఏదైనా ప్లేస్ చూసుకుంటా, నువ్వు హ్యాపీగా బయలుదేరు. ఓకే. ఎల్లుండు నేను నా మమ్మీని చూడ్డానికి కొచ్చిన్ వెళ్తున్నాను. వితిన్ 3 డేస్ ఐ రిటర్న్ బ్యాక్. నా కుషిన్ అశ్విన్ ఉంది కదా. కుషిన్ కాదు, కజిన్. అలా కూడా చెప్పచ్చు. ఆవిడ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండడానికి నేను పర్మిషన్ తీసుకున్నాను. నువ్వు ఊరికెళ్తే నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలి కదా. వయసు అయింది కదా, యంగ్ గర్ల్, ఒంటరిగా ఉండడానికి భయంగా ఉంది. నీకు కూడా ఎక్కడైనా స్టే చేయడానికి నేను హెల్ప్ చేస్తాను. నవ్వు నవ్వవే నవ్వు. మాలిని, నువ్వు ఇంకో 2 రోజులు జల్లెడేసి వెతికినా కూడా షార్ట్ టర్మ్ లో ఎవరు ఇల్లు అతికివ్వరు. ఇల్లు వదిలేవరు, ఒక్క హాస్టల్ కూడా దొరకట్లేదు. ఛా, ఒకటే టెన్షన్ అయిపోయింది. అంతా నా వల్లే. నువ్వు అంత ఫీల్ అవ్వకపోతే ఇక్కడే ఉండిపో, ఇప్పుడు ఎందుకు కేరడా? నాకెన్ని సమస్యలు తెలుసా మీకు? వదిలేయండి, వీసా వచ్చిన వెంటనే నేను కూడా వెళ్లాల్సిందే. ఏంటి, ఒక 1 వీక్ లాడ్జ్ ఏదైనా దొరకదా? లాడ్జా? పిచ్చా నీకు? నీకు వరుణ్ కు లవ్స్ లవ్స్ కదా. నేను సింపుల్ గా ఒక ఐడియా చెప్తాను, హాయిగా పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపో, ప్రాబ్లం సాల్వ్డ్. లేదు సర్లా, నేను కెనడాకి వెళ్ళి 2 సంవత్సరాలైనా పనిచేయాలి, అది నా ఆశ. వరుణ్ నా కోసం వెయిట్ చేస్తా. ఈ రోజుల్లో పక్కన ఉంటేనే వెయిట్ చేయడం కష్టం. అదంతా మేము డిస్కస్ చేసి ఓ డెసిషన్కి వచ్చాను. నేను వెయిట్ చేస్తాను, నో ప్రాబ్లం. ఇంత పెద్ద గెస్ట్ హౌస్ ఉంది కదా, నీకు ఇష్టం వచ్చిన రూమ్లో ఉండు. నోను, అది బాగుండదు. ఎందాడిని ఒరి సెటిల్మెంట్ మరినిలే. ఎందుకు? రేపు 4 విధాలుగా మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నావు? మన ప్రాబ్లమ్ని మనమే సాల్వ్ చేసుకోవాలి. మన మనసుకి కరెక్ట్ అనిపిస్తే ఎవరికి భయపడక్కర్లేదు. ఎన్ని లాజికల్ చూసావంటే సొసైటీ దృష్టిలో నేను తప్పుడు మనిషినే, నాతో ఉండడం మాత్రం తప్పు కదా. నువ్వు తప్పుడు మనిషివి కాదే, నువ్వేమైనా 10 మంది మహాళ్ళతో తిరుగుతున్నావా? నీ సాక్రిఫైస్ వల్ల నీ సిస్టర్స్ గౌరవంగా, నీ బ్రదర్స్ హ్యాపీగా బతుకుతున్నారు కదా. ఇదేంట్రాది, ఇది 1920లో ఉంది. ఇప్పుడంతా లవ్ కన్ఫర్మ్ అయితే ఒక్క ఇంట్లో కాదు ఒకే బెడ్ లో పడుకుంటారు. లివింగ్ టుగెదర్ తెలియదా నీకు? ఓకే, కానీ నేను రెంట్ పే చేస్తా. సరే, ఎప్పుడు వస్తున్నావు? రేపు మంగళవారం, బుధవారం వస్తా. బట్ కండిషన్ సప్లై. థ్యాంక్ యూ. ఇక మీదట ఇది నీళ్ళు కూడా, ఫీల్ ఫ్రీ. ఓకే ఓకే. మాలిని, ఒక ముఖ్యమైన పని మీద ప్రకాష్ గారిని మీట్ అవ్వాలి.
నా కోసం నువ్వు వెయిట్ చేయకు, నా దగ్గర ఇంకో క్యూ ఉంది. సో నీ పని అయిపోతే యు రిలాక్స్ ఓకే. ఓకే బాయ్ వరుణ్. ఎక్కడికి వెళ్ళిపోయాను? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఐ వాస్ గెటింగ్ వరీడ్ యు నో. ఏం ప్రాబ్లం లేదు కదా? ప్రకాష్ గారిని కలిసి మా ఫ్రెండ్ వెంకటేష్ ఇంటికి పోయి అక్కడే పడుకున్నాను. నేను ఇంట్లో లేకపోతే నువ్వు కొంచెం ఫ్రీగా ఉంటావని. బట్ ఐ మిస్డ్ యు. కొంచెం పని ఉంది, నేను బయలుదేరతా. ఎప్పుడు వస్తావు? 5 o'clock. వరుణ్, ఆ వీసా మ్యాటర్ మర్చిపోకు. షూర్ షూర్. సిస్టర్, సిస్టర్, సిస్టర్! ఏంటయ్యా? మాలినికి ఏదైనా ఒంట్లో బాగాలేదా? తెలియదే. ఏంటమ్మా ప్రద్దానికి తెలియదు తెలియదు, ఎప్పుడు వస్తుంది? తెలియదే. ఓ మర్చిపోయాను, మాలిని తన బాయ్ ఫ్రెండ్ తో ఉండడానికి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఎక్కడ అది? జూబ్లీ హిల్స్ లో. ఎప్పుడు వస్తుంది? తెలియదయ్యా. ఇంకేమైనా తెలియాలా? లేదులే. కమింగ్. సార్ హాయ్. రండి. ఏమయ్యా చూసి 2-3 రోజులైంది? ఐ వాజ్ రియలీ బిజీ సార్. కూర్చోండి కూర్చోండి సార్. ఏంటి సార్ ఈ టైంలో? నేను అనుకున్నాను. హాయ్ సార్. గెట్ రెడీ. ఎక్కడికి? నో క్వశ్చన్స్. ఇద్దరికి 5 నిమిషాలు టైం. ఎందుకు ఎక్కడా నడకకుండా త్వరగా రెడీ అయ్యండి, వెళ్ళండి. ఎక్కడికి సార్? అయ్యయ్యో, నీకు అచ్చ తెలుగులో కదా చెప్పాను, ఏ ప్రశ్న లేకుండా గెట్ రెడీ. నీకెంత వయసు? 26. నీకమ్మా? 22. ఛా, ఇంట్లో పడుండాల్సిన వయసా ఇది? నువ్వు వెళ్ళమ్మా రెడీగా. నువ్వు వెళ్ళవయ్యా. సరే పద. సార్ కాఫీ ఏదన్నా? నువ్వు వెళ్ళవయ్యా. మందు తాగాల్సిన టైంలో కాఫీ కావాలని అడుగుతున్నాడు చూడు. దిగమ్మా. హలో, దిగండి సార్. ఏంటి సార్ లోపలికి వస్తున్నారు? వీకెండ్లో వయసులో ఉన్న అమ్మాయిల అబ్బాయిలు ఉండాల్సిన ప్లేస్ ఇది. గో అహెడ్, గో. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. బాయ్ సార్. షాల్ వి గో? Can you dance with me? Hello boss, stop. She's with me. Okay, okay. Hi.
చెప్పాను కదా షీస్ విత్ మీ అని. సారీ మాలిని, అదేంటో తెలీదు. నీ గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడినా, తప్పుగా బిహేవ్ చేసినా తట్టుకోలేకపోతున్నాను. ఛా, ఏంటి లేకపోయాను. లేదు బాబు, నేను ఆయనతో మాట్లాడేశాను. వరుణ్ నా మనిషి, ఇట్స్ ఆల్ రైట్. ఇలాంటివన్నీ ఆ వయసులో ఉన్న పిల్లలకి సహజమైన బిహేవియర్. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఏదన్నా ఇచ్చుకుందాం కావాలంటే యా షూర్ షూర్. సరే, కాల్ చేయండి. సార్ వరుణ్, నిన్న పబ్లో వరుణ్ కొట్టింది రాఘవరెడ్డి గారి అబ్బాయిని. ఆయన ఎవరు? పొలిటికల్ సర్కిల్లో పెద్ద తలకాయ. వాళ్ళని కొట్టిన వరుణ్ చేతిని ముక్కలు ముక్కలుగా నరుకుతామని చిందులేస్తున్నారు. అయ్యో, యు డోంట్ ప్యానిక్ అమ్మా, ఇదంతా పాలిటిక్స్లో మామూలే. నీ ముందేగా మాట్లాడాను, అన్నీ సాల్వ్ అయిపోతాయి, భయపడకు. రెండు రోజులు ఇంటికి రాకుండా ఉంటే అతనికి మంచిదని నా గెస్ట్ హౌస్లోనే ఉండమని చెప్పాను. నేను వరుణ్తో మాట్లాడొచ్చా? మొబైల్కి కాల్ చేయొద్దు, ల్యాండ్లైన్కి ఫోన్ చేసి నేనే కనెక్ట్ చేస్తాను. రే వరుణ్, కెవరా? వరుణ్. సారీ మాలిని, ఇంత ప్రాబ్లం అవుతుందని నేను అనుకోలేదు. భయంగా ఉంది వరుణ్. సార్ వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేస్తారు. రెండు రోజులు నన్ను ఇక్కడే ఉండమన్నారు. నువ్వు కేర్ఫుల్గా ఉండు, నా గురించి కంగారు పడకు, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే, యు టేక్ కేర్ వరుణ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఓకే, బాయ్. సార్ థ్యాంక్ యూ. ఈ సినిమా చూసావమ్మా? వీర్జరా, నైస్ పిక్చర్, ఫ్యామిలీ డ్రామా. కెన్ ఐ హ్యావ్ సెక్స్ విత్ యూ?
Can I have sex with you? Can I have sex with you? Hey! Hey! Can I have sex with you? మిస్టర్ వరుణ్, ప్లీజ్ కూర్చోండి. వరుణ్, ఐ అండర్స్టాండ్ హౌ యూ ఫీల్. నాకు బాధగానే ఉంది. ఈ విషయం మన ముగ్గురికే తెలుసు. ఐ నీడ్ టు వార్న్ యూ, ఈ మీడియా చేతుల్లో మీరు చిక్కుకోకండి. దీన్ని పెట్టుకుని పెద్ద షో చేస్తారు. మాలినికి జరిగింది పెద్ద డిసాస్టర్ కాదని మీరే ఆవిడకి అర్థమయ్యేట్టు చెప్పాలి. ఇంకో వారం రోజుల్లో తను కెనడా వెళ్ళాలి. ఈ ఇన్సిడెంట్ ఇక్కడే మర్చిపోనివ్వండి. అదే మాలినికి మంచిది, మా హాస్పిటల్కి మంచిది. నెగిటివ్ పబ్లిసిటీ ఎవరికి మంచిది కాదు కదా. మోరోవర్, వీసా కూడా ప్రాబ్లం అవుతుంది. హే, I didn't mean anything. Thank you for your concern, sir.
వరుణ్, మాలిని మెడకి 6 కోట్లు వేశారు. తన రైట్ హ్యాండ్ వేలు ఎముక ఫ్రాక్చర్ అయింది. ఒళ్ళంతా, సారీ వరుణ్, ఒళ్ళంతా పంటిగాట్లు. వరుణ్, నేను ఒక 1 వారం రోజుల తర్వాత డ్యూటీలో జాయిన్ అవుతానని పర్మిషన్ అడిగాను. డిశ్చార్జ్ చేసి నా ఇంటికి తీసుకెళ్తాను. షీ నీడ్స్ కేర్. ప్లీజ్ జెన్సీ, ఆ అవకాశం నాకివ్వండి. నా ఇంటికి తీసుకెళ్ళి పక్కనే ఉండి చూసుకుంటాను. ఐ వాంట్ హర్ టు నో దట్ ఐ లవ్ హర్. ప్లీజ్ వరుణ్, ఈ ఇన్సిడెంట్ ఎవరికి తెలియనివ్వద్దు. సరళ, శాలిని కూడా ఇప్పుడు చెప్పొద్దు. ఆ యజమాని చంపేయాలి. సారీ సారీ మాలిని, ఆర్ యు ఓకే? నో వరుణ్, నో, ఐఎమ్ నాట్ ఓకే. నేను కళ్ళు మూసుకుంటే నా మొహమే నాకు కనపడుతుంది. నాకు భయం వేస్తుంది వరుణ్. డోంట్ వరీ మాలిని. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడానికి ఒకటే దారి, నీకు ఫాస్ట్గా వీసా వచ్చేలా చేయటమే. నిన్ను చూస్తుంటే వాణ్ణి చంపేయాలన్న కసి నాకు పెరిగిపోతుంది. ప్లీజ్ వరుణ్, నువ్వే నా స్ట్రెంగ్త్. నువ్వు కనుక లేకపోయింటే నేను సూసైడ్ చేసుకునేదాన్ని.
నీతో ఉండిపోతే అది చాలు. నవ్వే కలువా నవ్వే కలువా ఏమయ్యింది నీలువా నవ్వు నా మనసుకి తెలిసి నవ్వుల విలువ అందుకనే నా కోసం అందివు నీవెంటే నీవెంటే ఉన్నానే చంద్రుణ్ణై కలువా కలువా ఓ మేఘం ఏదో ముసిరిందంటే మాయం అవుతానా నవ్వే కలువా నవ్వే కలువా ఏమైంది నీలువా నవ్వు కాసేపు నిదురించవి నీలో నిదురించు స్వప్నాన్ని మేల్కొల్పవి ఎవరవ్వని అరచేతితో సిరి వెన్నెలని ఆపలేరే కదా అమావాసలు ఎదురైనా మన పున్నమికి లోటు రాని సదా ఇది మాత్రమే పుడైన నిజమేనమ్మా నువ్విలా నువ్విలా తోడై ఉంటే చీకట్లో నువ్వెక్కువ చూస్తాగా నవ్వే కలువా నవ్వే కలువా ఏమైంది నీలువా నవ్వు నా మనసుకి తెలిసి నవ్వుల విలువ అందుకనే నా కోసం అందివు నీవెంటే నీవెంటే ఉన్నానే చంద్రుణ్ణి కలువా కలువా ఓ మేఘం ఏదో ముసిరిందంటే మాయం అవుతానా యాక్చువల్గా నేను మీ ఇద్దరిని కలిసి క్షమాపణ అడుగుదామని వచ్చాను. వరుణ్ నా బ్రదర్ లాంటి వాడు. మాలిని, ఐ యామ్ ఎ పేషెంట్. యాక్చువల్లీ నేను మందులు వేసుకోలేదంటే మృగంలా అయిపోతాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఆ రోజు జరిగింది, ఐ మీన్
మన మధ్య జరిగిన సంఘటన తర్వాత నేను బాగా నిద్రపోయాను. I slept well. No. No. Okay. ఈ బొకే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను. Can I have sex with you again? Please, Malli. Yokka sar Malli. Please. Kadal to Malli. Please. Yokka sar. Hey, please. Hey, yokka sar ka daduttara. Relax, man. Please. After all, it is one life. Don't say no. Please. Please, Malli, just one more time! Malli, త్వరగా బయలుదేరు. ఎక్కడికి? నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. మనం వైజాగ్ వెళ్ళిపోతాం. గెట్ రెడీ. ఓకే. వైజాగ్? ఎందుకు? ఏంటి ఎందుకు అని అడక్కు. వెంటనే బయలుదేరుతాం. వరుణ్, ఏం జరుగుతోంది? ఒక్క నిమిషం. వైజాగ్ ఎందుకు వెళ్తున్నావు? నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు. వెంటనే బయలుదేరాలి. లుక్ హియర్ మాలి, డు యూ ట్రస్ట్ మీ? గుడ్, దెన్ గెట్ రెడీ. లెట్స్ స్టార్ట్ నౌ. Thank you.
Yeah, we are in the mall. ఏమైంది? సైజ్ కరెక్ట్ కాదు. వెళ్దామా, టైర్డ్గా ఉంది. ఓకే పద. మాలిని, నువ్వు ఇక్కడే ఉండు, నేను పార్కింగ్కి వెళ్ళి కార్ తీసుకొస్తాను. ఓకే, మర్చిపోయాను బ్యాగ్. ఐల్ బి బ్యాక్. ఎక్స్క్యూజ్ మీ, నిన్ను చెక్ చేయాలి, బ్యాగ్ ఇవ్వు. నన్న? నిన్నే. ఏం చూస్తున్నారు సార్? ఇది చూడండి. ఏంటిది? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఏంటిది? నా బ్యాగ్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. వాట్ ఇస్ దిస్? సరే సరే నడా, నేను చెప్పేది వినండి. ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో చెప్తుంది, కానీ నడా నడా. పేరు? మాలిని. వయసు ఎంత? 22. ఏ ఊరు? విజయవాడ. యాజ్ ప్రామిస్డ్, మొదటిసారి నా కమిట్మెంట్ సరిగ్గా ఏర్పాటు చేసిచ్చాను. రెండోసారి అది మీ పిచ్చి, అలా చేసుండకూడదు. ఏమంటున్నావు నువ్వు? మరి అలాగైతే షీస్ రెడీ అని నాకు మెసేజ్ ఎందుకు పంపావు? అది తను మెంటల్లీ ఫిట్, నథింగ్ టు వరీ అని అర్థం. వరుణ్, పెద్ద యోగ్యుడిలా మాట్లాడుకో. ఎంత డబ్బు తీసుకున్నావా నువ్వు? ఒక ఫిగర్ కావాలంటే దానికి పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. మాలిని కొంచెం కష్టమైన మ్యాటర్, క్వైట్ ఏ హార్డ్ నట్. ఎమోషనల్గా డీల్ చేయాల్సి ఉంటుంది. జరిగింది మర్చిపోవడానికి వెంటనే కెనడా వెళ్ళిపోతుంది అనుకున్నాను. బట్ ఏమంటుంది ఇప్పుడు? నాకేమవుతు వారు కెనడా వెళ్ళాలని కూడా లేదు. ఆ ప్రకాష్ వాడొక మృగం. నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు. సో వాడిని ఊచలు లెక్క పెట్టేలా చేయాలి. అయ్యో మాలిని, ఈ ఇన్సిడెంట్ వల్ల మన మధ్యన ఏం మారలేదు, మారదు. ఐ లవ్ యూ. పోలీస్ కేలిసన్ వెళ్తే మన పరువు అయిపోతుంది. వెరీ గుడ్. అది ఒప్పుకోలేదు. ఏమంది? లేదు వరుణ్, వాడిని వదలకూడదు. నాతో నువ్వు ఉంటావు కదా. నువ్వేం చెప్పావు? ఇదేం ప్రశ్న? నేను నీతోనే ఉంటాను మళ్ళీ.
ఏంటి అలా చెప్పావు? మనకెందుకమ్మా వదిలిపారే అని స్ట్రాంగ్గా డైవర్ట్ చేయపోయావా? అయినా అదేం చేస్తుందిలే. మీరు మర్చిపోయారేమో, మాలిని ఒక నర్స్. అయితే ఒక చిన్న డిఎన్ఏ టెస్ట్ అది చేస్తే నువ్వు కూడా ఇరుక్కుంటావు కదా. కథలో నేను ప్రేమికుడు, మీరే కాముకుడు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చచ్చా, ఇందులో బ్లాక్మెయిలే ఉంది. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఓ షట్, వీఆర్ ఇన్ డీప్ ట్రబుల్ ఐ గెస్. ఇరుక్కుంటాంలా ఉంది. ఇరుక్కుంటాం కాదు, ఇరుక్కుంటారు. ఏమయ్యా, మనిద్దరం కొమ్మక్కాయ ఎన్ని చేసాం, ఇప్పుడు ఉన్నట్టుండి వదిలేస్తే ఎలాగా? యో, హెల్ప్ చేయవయ్యా. చా, అన్నీ కలిసి వచ్చే టైంకి ఇలా అయితే ఎలా? వరు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఫుల్ స్టాప్ పెట్టేసి చంపే కిలహార్. అక్యూజ్డ్ ఇస్ కన్విక్టెడ్. బెయిల్ చాలా కష్టం. మీరు? శాలిని, మాలిని సిస్టర్. ఈయన దీపక్, నా ఫ్రెండ్. ఓ, చూడమ్మా, నాకు తెలిసినంత వరకు బెయిల్ చాలా కష్టం, ఇంపాసిబుల్. ఏదైనా ఒక దారి ఉంటుంది కదా, ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. నేనేం చేయగలనమ్మా, ఇది ఎన్డిపిఎస్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985, డ్రగ్స్కి సంబంధించింది. డ్రగ్సా? ఈ పిల్ల కోర్టులో నోరు తెరవలేదు, వాదించడానికి లాయర్ కూడా లేడు. ఇప్పుడు మీరు వచ్చారు, నాకేం అర్థం కావట్లేదు. చూడమ్మా, జైలు అంటే సినిమాలు డ్రామాలలా కామెడీ మ్యాటర్ కాదు. కూర్చో, మీరు రండి. మేడం, ముందు మీరిద్దరూ అటెళ్ళి నిలబడండి. పేరు? నిన్నే పేరేంటి? మాలిని. అబ్బ పేరు తెలీదా? కృష్ణమూర్తి, మాలిని కృష్ణమూర్తి. నీ పేరు? ఎలిజబెత్ విన్సెంట్. ఇద్దరిని చెక్ చేయండి. అక్కడికి వెళ్ళు, షర్ట్ తీ, వెళ్ళు. షర్ట్ ఇప్పండి. ఓయ్, ప్యాంట్ కూడా ఇప్పాలి, ఇప్పండి. ఇట్ట కూర్చోవాలా? ఇట్టా ఇట్టా ఇట్ట కూర్చోవాలి. అర్థమైంది అర్థమైంది, నర్సే కదా, పంపిస్తాను. రండి రండి, వెళ్ళండి. నర్స్ ట్రైనింగ్ కని వచ్చావు, నర్సే కదా? ఏ ఆసుపత్రి? డబ్ల్యూఎంసి. ఎన్ని సంవత్సరాలు సర్వీస్? 2 సంవత్సరాలు. గుడ్, దీన్ని జానకి సెల్కి తీసుకెళ్ళు. ఏయ్ చూడు, జానకి పెద్ద రౌడి, ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు, పైగా తను కడుపుతో ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి పో. గమనిండి, చూడు, మాట్లాడుకుంటూ
సుజాత గమనండు. జానకి తెలుగా? లేదు, మార్వాడి అమ్మాయిలా ఉన్నావు, అందుకే అడిగా. సరే, నా గురించి చెప్పారా? లేచిరాట. లేచిరా రా. పెళ్ళి కూతురులా ఏంటా నడక, త్వరగరా కూర్చో. కూర్చో, కాళ్ళు నొక్కు. ఏ ఏంటి అన్ని రెండు రెండు సార్లు చెప్పాలా? నొక్కు. నర్సా? అవును. ఏం చేసి వచ్చావు ఇక్కడికి? నమస్తే నమస్తే అక్క. నమస్తే. ఏయ్ అక్క పిలుస్తోంది, వెళ్ళు. కొత్త మాటలు రావా? ఏయ్ నిన్నేనే వచ్చు. బాగానే మాట్లాడుతున్నావుగా, మరేంటి గుడ్లు అప్పగించి చూస్తున్నావు? నేను బొమ్మని చెప్పానా? ఏ కేసు భ్రాతలా? ఇప్పుడే కదా గుడ్లు అప్పగించి చూడుతున్నాను. వెళ్ళి నీ పని చూసుకో. జానకి, నిన్ను చూడడానికి మీ వాళ్ళు వచ్చారు. వస్తున్నా.
బాగున్నావు అమ్మా. నిన్న ఎలా అడిగి కామెడీ చేయటం నాకు తెలియదు. కిందటి వారం తీసిన ఎంఆర్ఐ స్కాన్లో తెలిసింది నా జీవితం ఇంకా రోజులేనని. ఎందుకంటే నా సొంత బిడ్డలు కూడా చెయ్యని పనుల్ని నువ్వు ఇష్టపడి చేసావు. నీ దగ్గరున్న దయ, జాలి, కరుణ, మానవత్వం వాళ్ళ దగ్గర లేదు అమ్మా. నీ జీవితం ఆ జైల్లోనే గడిచిపోకూడదు. ఎందరో మహానుభావులు జైల్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఉక్కు మనుషులా వచ్చారు. మాలిని, నా ఆస్తిలో సగం నీ పేరు రాస్తున్నాను. మొత్తం రాసేవాడే. కాకపోతే నా బిడ్డలు వాళ్ళకి పూర్తిగా ఇవ్వలేదని కోపంతో నీకు శత్రువులవుతారు. కాలాన్ని బాధపడుతూ ఏడుస్తూ వృధా చేయకు. నువ్వు బయటకు వచ్చిన తర్వాత సాధించాల్సిన చాలా ఉన్నాయి. నువ్వు స్త్రీ జాతికి ఆదర్శప్రాయంగా నిలవాలమ్మా. వెళ్తాను తల్లి, వెళ్తాను. చాలు ప్లీజ్, ఏడవకు, రిలాక్స్ ప్లీజ్, డోంట్ క్రై. దీపక్, నన్ను కొంచెం ఏడవనిస్తావా ప్లీజ్? శాలిని, నా గురించి బాధపడకు. చేయలన్న మాటే కానీ నాకు ఇక్కడ ఏ లోటు లేదు. చాలా సేఫ్ ప్లేస్లోనే ఉన్నా. శాలిని, ఇక్కడ చూడు, భయపడకు.
నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నేను మనశ్శాంతిగా ఉంటా. ఇక్కడ చూడు, నువ్వు తప్ప ఎవరున్నారు నాకు చెప్పు. చాలు, తను ధైర్యంగానే ఉంది కదా, ప్లీజ్ స్టాప్ ఇట్. దీపక్ చెప్పండి. నువ్వు షాలినికి సపోర్టివ్గా ఉండాలి. నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే నేను ఇక్కడ బాధపడకుండా ఉన్నాను. కెన్ యూ డూ దాట్ ఫర్ మీ? అఫ్ కోర్స్. షాలిని నేను భద్రంగా చూసుకుంటానా, మీరు వర్రీ కాకండి. ఐ లవ్ హర్. ఇక్కడ చూడు, విశ్వనాథం గారు గుర్తున్నారా? బయంసీలో మీట్ అయ్యావు కదా, ఆయన చివరిగా రాసిన లెటర్ ఇది. చివరిగానా? ఆయన అడ్వకేట్ను వెళ్ళి మీట్ అవు. మాలిని, టైం. సరే, బయలుదేరండి. కళ్ళు చూడు, అంతా జానకిలాగే ఉంది. లేదు లేదు, అంతా వాళ్ళ నాన్నలాగే ఉంది. వాళ్ళ నాన్న నువ్వు చూసావా? ఇవ్వక ఎత్తుకుంటాను. ఆగు, పాపను అడుగుదాం. పాప, ఎవరి దగ్గరికి వెళ్తావమ్మా? జీవిత ఖైదీ దగ్గరికి వెళ్తావా? ఉరి దగ్గరికి వెళ్తావా? 3 సంవత్సరాలు కడతావా? నోరుమయ్యి, పసిబిడ్డ దగ్గర మాట్లాడే మాట్లా ఇవి. అక్క, అక్క, మీకు విషయం తెలుసా? ఏంటి? ఆ కృష్ణవేణి లేదు. లేదు, తెలుసు. ఎలా అక్క, ఇంత పకడ్బందీగా కాపలా ఉన్న జైల్లో ఇలా ఎలా జరిగింది? సూయిసైడ్ అంటావా లేదా మర్డరా? అవును. ఏం చెప్తున్నావు అక్క? మర్డరే అని చెప్తున్నా. మీకెలా తెలుసు? నిన్న రాత్రి నువ్వు నిద్రపోయాక పంపించిన కుక్క నన్ను చూడడానికి వచ్చింది. ఎవరో తెలుసా? మా నాయన, అమ్మ, తమ్ముడు. మాది పేదల కోసం, న్యాయం కోసం పోరాడే వర్గం. వెన్ను పొట్టు పొడిచేవాడిని మేం క్షమించాం. సరే, నా ఫ్లాష్ బ్యాక్ నీ పక్కన పెట్టు. నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికే మా వాళ్ళు వచ్చారు ఇందాక. వరుణ్,
వరుణ్ కార్తికేయ. అదే కదా వాడి పూర్తి పేరు. కొన్ని స్పెషల్ సర్కిల్స్లో బాగా వినిపించే పేరు. ముందు వాడు ట్రై చేస్తాడు, తర్వాత అరేంజ్ చేస్తాడు. దానికి వాడు పెట్టుకున్న పేరు రుచి చూడడం. వాడు చివరిగా రుచి చూసింది ఒక నర్సుని. అది నువ్వే. ఇంకా ప్రకాష్ వయసు తేడా లేకుండా రేపులు చేస్తుంటాడు. పెద్ద ల్యాండ్ లాడు దొంగ నా కొడుకు. వాడు చూడడానికి హీరోలా ఉంటాడు, కానీ పెద్ద విల్లన్, పచ్చి నెత్తురు తాగే మృగం. అదే వాడి అసలు స్వరూపం. నీ గురించి తెలుసుకున్నాను, వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి కదా. అందుకే మా వాళ్లతో ఈ మీటింగ్. ఆడవాళ్ల జైల్లోకి మగాడు వచ్చాడంటే ఇది అందరికీ తెలిసే జరిగింది. ఏమంటున్నారు? మనమంతా జైల్లోకి వచ్చినప్పుడు కానిస్టేబుల్ చేతికి గ్లౌస్ వేసుకుని ఎలా చెక్ చేసింది, ఈ కుక్కకి మాత్రం ఏ చెక్కింగ్ చేయలేదంటావా? బాగా డీప్గా తవ్వుకుంటూ పోతే అందరూ ఇరుక్కుంటారు. అందుకే చడి చప్పుడు లేకుండా ఫైల్ క్లోజ్ చేస్తారు. ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. దేశ రాజధాని అయిన కొత్త ఢిల్లీలో 5 సంవత్సరాల చిన్నారి పాశవికమైన అత్యాచారానికి గురైన సంఘటన అందరినీ కలిసివేసింది. 25 ఏళ్ల మనోజ్ కుమార్ అతని స్నేహితుడు కలిసి ఆ చిన్నారిని కిడ్నాప్ చేసి 2 రోజుల పాటు మంచినీళ్లు ఆహారం ఇవ్వకుండా ఒక గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశారు. ఇటీవల వివాహమైన మనోజ్ కుమార్ భార్య పురిటి కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితురాలైన బాలికను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అధిక రక్తస్రావం జరగడంతో ఇన్ఫెక్షన్ సోకింది. శస్త్రచికిత్స చేసి చిన్నారి మర్మావయం నుంచి 3 కొవ్వొత్తులను 1 నూనె సీసాను వెలికితీసినట్లు వైద్యులు తెలిపారు. పాప పరిస్థితి చూస్తే శస్త్రచికిత్స చేస్తున్న తమకు కన్నీరు ఆగలేదని వైద్యులు ఉద్వేగభరితంగా తమ విచారాన్ని, తీవ్రమైన దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు. దారుణమైన పైశాచికత్వానికి గురైన ఈ పాప ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. పిచ్చి కుక్కలు, ఆ దేవుడు అసలు ఉన్నాడా సచ్చాడా? జో 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 మాలిని, నువ్వు ఇంకా పడుకోలేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నేను బయటకు వెళ్ళాలి. వెళ్ళి చంపాలి. 5 సంవత్సరాల పసిబిడ్డను రేప్ చేస్తున్నారు, 70 ఏళ్ల ముసలమ్మని రేప్ చేస్తున్నారు. ఇవన్నీ వింటుంటే నా బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. ఏదో జరిగింది, మర్చిపోతామని సర్ది చెప్పుకోలేకపోతున్నా. కళ్ళు మూసుకొని నిద్రపోలేకపోతున్నా. నేను వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి. వీళ్ళని వదలకూడదు. నా వల్ల కాదనుకుంటున్నారా? నీ వల్ల కాదని నేననుకుంటానా? ప్రతి ఆడదానిలో ఒక పులి ఉంటుంది. ఆ పులి నిద్ర లేచిందంటే వీళ్ళెవరూ ఏమీ చేయలేరు. చంపేసినప్పుడు, వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టే అనిపించాలి. అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం. కాకపోతే నువ్వు బయటికి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉండాలి. వరుణ్, ప్రకాష్ వీళ్ళని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. ముందు నా లాయర్ని రప్పిస్తాను, నిన్ను బయటికి పంపే ఏర్పాట్లు చేస్తాను. కోర్టులో నేను చెప్పినట్టు చెప్తే చాలు. ఇంతకుముందు ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళలేదు. నో పాస్ట్ కన్విక్షన్, అందువల్ల ఈజీ. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి పని జరగలేదు అనుకుంటే డబ్బులు ఇచ్చి మ్యాటర్ క్లోజ్ చేయొచ్చు.
ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. కూర్చోమ్మా. బాగున్నావమ్మా? బాగున్నాను. రే కొబ్బరి బాణం తీసుకురా. వద్దండి. తాగమ్మా, కడుపులో చల్లగా ఉంటుంది. జానకి మాటకు తిరుగులేదు. ఏ విషయమైనా న్యాయం ఉంటేనే జానకి తలదూరుస్తుంది. నువ్వంటే చాలా ప్రేమ, ఆపేక్ష ఆమెకి. కాసేపు రెస్ట్ తీసుకోమ్మా. అంతా రెడీగా ఉంది. మనం కాసేపు మాట్లాడుకున్న తర్వాత పూర్తి చేద్దాం. నమస్తే సార్. హలో. బాయ్. హాయ్ సార్. హాయ్. హౌ యూ? ఫైన్. ఓకే ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఆర్డర్? యూజువల్ డ్రింక్. ఓకే సార్. సార్, కెన్ ఐ? ఏంటి సార్, నాకు బిజినెస్ ఇచ్చి చాలా రోజులైంది. ఏదైనా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చూపిస్తే బిజినెస్ ఇవ్వచ్చు. ఆ విషయంలో మాత్రం వరుణ్ కటికుడయ్యా. అలా అంటే ఎలా సార్? ఏ అడు చూడు సార్. అక్కడయ్యా. ఆ బ్లాక్ డ్రెస్సా సార్? ఆ వీల్ చైర్లో కూర్చుందే అది. బ్లాక్ డ్రెస్సే బాగుంటుంది సార్. అలాగా అయితే దాన్ని నువ్వు చూసుకో, ఎదురుగా ఉన్నదాన్ని నాకు ఏర్పాటు చేయి. ఆర్ యూ జోకింగ్ సార్? డు ఐ లుక్ లైక్ ఐఎమ్ జోకింగ్? ఐఎమ్ సీరియస్ మ్యాన్ సార్. ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ సార్, రెండు కాళ్ళు లేవు, వీల్ చైర్లో కూర్చున్నాను సార్. కనపడుతున్నాయా? బాగుంటుంది, అందులోనే ఉంటుంది కొత్తదనం. ఇంతవరకు నేను చూసిన అమ్మాయిలందరూ గించుకున్నారు, పరిగెట్టారు, కాలుతో తండడానికి ప్రయత్నించారు. అంతా చూసానయ్యా. డ్రీమ్గా ఇదైతే వెరైటీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎనీథింగ్ ఫర్ హర్ మ్యాన్. ట్రై చేయి, ట్రై చేయి. వన్ మోర్ డ్రింక్ సార్? నో నో, 7:30 ఐ గాట్ అన్ అపాయింట్మెంట్. ఎస్ సార్. నా హృదయంలో నిదురించే చెలి. అయ్యో, పేరేంటి? ఆంజియా. నైస్ నేమ్. యా. ఎస్.
No, no, going on well. Bye. ఏ ఊరు? గోవా. ఐ కుడ్ మేక్ ఇట్ అవుట్. నీ స్కిన్ చూస్తేనే తెలుస్తుంది. ఓ, స్కిన్ స్పెషలిస్ట్. కరెక్ట్. దిస్ విల్ బి అ లాస్ట్ కాల్. వై? ఈవెన్ ఇఫ్ యు స్క్రీమ్, నో వన్ కెన్ హియర్. ఆర్ యు గోయింగ్ టు మేక్ మీ స్క్రీమ్? You want to scream? With pain or pleasure? Rendu dega degra okate. This is my place. You like it? It's very private and secluded. What's happening? No one is going to hear you even if you scream. Archi chudu. Kekalu petti chudu. Evariki vinipinchadu. Chup. Enjoy. Have fun. Hey! 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 Nan enjestunnara rei. Hey! Nan enduku pettukunnara. Hey! Hey! My phone. Hey! No! Hey! 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 Udrendra. Give me. Give me. Nan evaru untunnaru. Nan evaru untunnaru rei. Hey! Come on. Hey! చేయిపోతున్నాను నన్ను చూడు, ఇందులో నా తప్పేం లేదు. డ్రగ్ కేసులో నువ్వు జైలుకి వెళ్ళిన దాంట్లో నాకేం సంబంధం లేదు. నాకున్న ఇన్ఫ్లుయెన్స్తో జైల్లో నేను ఏమైనా చేసి ఉండొచ్చు, బట్ ఐ డెంట్ డూ ఎనీథింగ్. ప్లీజ్ నన్నేం చేయకు, నేను పేషెంట్ని, నీకు తెలుసు కదా బీపీ షుగర్. నన్నేం చేయకు, నన్ను వదిలే ప్లీజ్. చావే నీ రోగానికి మందు. నేను ప్రతిమలు ఆడుతున్నాను, నన్ను వదిలే. ఇది నాకు పాము. నీకు అర్థం కావాలంటే ఇండియన్ కోబ్రా. దీన్ని మనుషులు ఎందుకు పూజిస్తారో తెలుసా? నీలాంటి నీచల్ని మాత్రమే కాటేస్తుంది కాబట్టి. ఇది కాటేసి విషం ఒంట్లోకి వెళ్ళిన వెంటనే శరీరంలో ఉన్న వ్యవస్థలన్నీ పనిచేయడం మానేస్తాయి. గుండె నొప్పి, రెస్పిరేటరీ ఫెయిల్యూర్, కార్డియాక్ అరెస్ట్. నన్ను వదిలే, నన్ను వదిలే ప్లీజ్. నువ్వు ఒక నర్స్ ప్లీజ్ సిస్టర్, ప్లీజ్ ప్లీజ్ సిస్టర్ ప్లీజ్ ప్లీజ్. ఏమన్నా? సిస్టర్. సిస్టర్కి తెలుగులో ఏంటి? సోదరి.
నీ చెల్లెలు నువ్వు రేప్ చేసావా? ఏం చేస్తావయ్యా? సాక్షి ఎందుకు చెప్తున్నావయ్యా? సాక్షి ఎందుకు చెప్తున్నావయ్యా? వదిలేవయ్యా, వదిలేవయ్యా, వదిలేవయ్యా నన్ను ప్లీజ్. అయ్యో 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 సబాష్ కట్టేసింది. ప్రకాష్ టెన్షన్ పడకు, టైం వేస్ట్ చేయకు. Leave it. You bloody bitch! Hele. Mari bayapadte BP ekku avutundi. Heart attack vastundi. Chao, thoraga vachestundi. No, no. I'm fine. చంపేసినప్పుడు, వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టేననిపించాలి. అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం. Sir, signature here. Thank you, sir. What's happening? ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? Sir? What? May I? Come in. What now?
6:30కి 3 ఆడిషన్స్ ఉన్నాయి సార్. జస్ట్ రిమైండింగ్ యూ. నాట్ టుడే. క్యాన్సిల్ దెమ్. లేదు సార్, వెన్స్డే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇవాళ ఆడిషన్ చేస్తేనే వీలవుతుంది. ఓకే. సార్, ఆర్ యూ ఆల్ రైట్? షాల్ ఐ సెండ్ యూ ఎ కాఫీ? నో. ప్లీజ్ గో. We're done with the shoot. In 3-4 days, I'll get back. Make it fast and wrap it up. We're done. Okay, I'll call you. Bye. Bye. No, no, no. It's not possible. He's quite busy now. I'm free. I'm going to call you. I'll just leave my card with you. I'll just leave my card with you. Please ask him to call me. I'll be. Yes, sir. Sir. Prarthana. 1 minute. రమ్మని చెప్పండి నా ఇంటికి 9:00. ఓకే సార్. హలో, ఈ రాత్రికే. Would you like to have a glass of wine, Prarthana? Why not? Come over. Here you go. Thank you. Cheers. So, you are Prarthana, yeah? Yeah. Nice. రాత్రిపూట సన్గ్లాసెస్ పెట్టుకున్నారు. మీకేమన్నా కలకలక? వెల్కమ్ బ్యాక్ నర్సమ్మ. మాలిని గారు స్వాగతం. ఒక నల్ల కళ్ళద్దాలు, ఎర్ర స్కార్ఫ్ కట్టుకోగానే నువ్వు ఎవరో గుర్తుపట్టలేననుకున్నావా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదానివి నువ్వు. నన్ను నిన్న ఒక 100 సార్లు కౌగిలించుకొని ఉంటానా? కూడా దూరనంత గట్టిగా నీ ఒంట్లో ప్రతి అవయవం నన్ను అతుక్కుపోయేలా కౌగిలించుకున్న కథే. ఓపెన్ యువర్ డామ్ మౌత్ అండ్ టెల్ మీ. ఏంటి, కొత్తగా ఒక BMW కార్లో ఒక ముసలోడి పక్కన చూశాను.
రామస్వామి గారు, నేను ఆయనకి స్పెషల్ నర్స్ని. మరి ఇదేంటి ప్రార్థన, పార్ట్ టైం జాబా? నా పేరు చెప్తే నన్ను మీట్ అవ్వవు అని నా ఫ్రెండ్ కార్డ్ యూజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకుందామని వచ్చాను. అదా నీ ప్లాన్? అపాయింట్మెంట్ దొరికింది, నన్ను చూసావు, ఇంకేంటిప్పుడు? నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నావారు. ఇది మాలిని అంటే? నిన్ను చూడకుండా నా వల్ల కావట్లేదు వరుణ్. ఐ లవ్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ వరుణ్. ఎంత టైం అయిపోయిందా? సివియర్ హ్యాంగ్ ఓవర్ ఏం గుర్తులేదు. హ్యాంగ్ ఓవర్ కాదు, మత్తు. మత్త? మత్తు ఎక్కించావా? మత్తు ఎక్కాలనే మత్తు ఎక్కించా. అండ్ వాట్స్ దాట్? నిన్న నువ్వు తాగిన చివరి విస్కీలో మత్తు మందు కలిపాను. నా మొహం చూసింది చాలు, నీ కాలు చేయి చూడు. కదలకు, నీకు సర్జరీ చేశా, 2 లేయర్లు కుట్లు వేశా. ఇంకాసేపట్లో అనస్థీషియా ఎఫెక్ట్ తగ్గుతుంది, తర్వాత థెరపీగా ఫీల్ అవుతావు. నొప్పి కూడా బాగా తెలుస్తుంది. ఏం చేసావి? ఏం లేదు. నువ్వు భయపడుతున్నట్టుగా ఏం లేదు. నిన్ను సెడేట్ చేసి నువ్వు మత్తులో ఉన్నప్పుడు నీ పురుషాంగాన్ని కట్ చేసి తీసేశాం. మెడికల్ టర్మ్స్లో దీన్ని పినెక్టమీ అంటారు. యూరిన్ పోసుకోవడానికి ఒక ట్యూబ్ పెట్టా. సో నథింగ్ టు వరీ. అసహ్యంగా ఉందా? ఎన్నిసార్లు రోడ్డు మీద ఆడవాళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఇక్కడ యూరిన్ పోయకండి అన్న బోర్డు మీదే పోసుంటావు. అది నీ అవసరం, ఇది కూడా నీకు అవసరమే. యు బిచ్. బిచ్ అంటే ఆడకుక్క, అదే కదా. ఐమ్ ఓకే విత్ ఇట్. ఆ కుక్కని అమ్ముకు బతికే నిన్ను ఎలా పిలవచ్చు? యా, ఓ సారీ సారీ, నువ్వు చేసే పనికి ఆ పేరు సరిపోదే. ఎస్, పింప్. నొప్ప నొప్పిగానే ఉంటుంది. అసలు నొప్పి అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వింతవరకు వ్యాపారం చేస్తూ అనుభవించిన సెక్స్ అది ఇంకా నీకు లేదు. మగాడిని అన్న పొగరుతో నువ్వింకా ఏ ఆడదాన్ని ముందు నిలబడలేవు. ఇదిగో యాంటీబయోటిక్, సెప్టిక్ కాకుండా ఉండడానికి. షుగర్ ఏం లేదు కదా. కోపం. జీవితంలో మొదటిసారి ఏది మన చేతిలో లేకుండా పోతుంటే కోపం వస్తుంది. నన్ను చిత్రహింసలు పెట్టి చంపాలి, అంతే కదా? చచ్చా, నువ్వు ప్రాణాలతో ఉండాలి. నీలాంటి వాళ్ళు అంత ప్రశాంతంగా చచ్చిపోతే ఎలా? నిన్ను చంపాలని అనుకుంటే ఈ కత్తితో కత్రితో కత్తిరించేదాన్ని కాదు, పొడిచి పారేసేదాన్ని.
అరవకు కుట్లు కదిలితే చాలా ప్రాబ్లం. ఒక మగాడు ఈ నొప్పిని కూడా భరించలేడు. ఓ అదే కత్తిరించేశాను కదా. నువ్వు కత్తిరించిన ఆరం గుణాలు లేదే మగతనం. అరేరే నిన్ను ఇంకా మగాడినని చెప్పుకుంటున్నావా? నేను జైల్లోంచి బయటకొచ్చాక నా జీవితం అర్థవంతంగా ఉండాలని తన ఆస్తిలో సగం నా పేరున రాసిచ్చారు చూడు విశ్వనాథన్ గారు. ఆయన మగాడంటే నువ్వు ఎవరో తెలియకపోయినా ఒక ఆడదానికి న్యాయం జరగాలన్న ఆశయంతో నాకు అండగా ఉన్నారే రామస్వామి గారు. ఆయన మగాడంటే ఇంతెందుకు? శాలిని చూసుకోవడానికి నేనున్నాను, మీరు తిగిలి పడకండి అని ధైర్యం చెప్పాడే దీపక్. అతను మగాడంటే వరుణ్ కార్తికేయ, భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ముందు పురుషుడిని సృష్టించాడు, తర్వాత సృష్టించిన స్త్రీని గౌరవించి ప్రేమతో కాపాడే ఆ వర్గానికే మగాడని పేరు పెట్టాడు. ఏ నువ్వే పేరన్నా పెట్టుకోవే, నీ బెదిరింపులకి నేను భయపడను. నీలాంటి చాలామంది అమ్మాయిలతో వ్యాపారం చేసి బాగా సంపాదిస్తాను. సిగ్గులేదు? దీనికి సిగ్గెందుకే? ఈ బిజినెస్ చేసే కదా నేను ఈ స్టేజ్కి వచ్చింది. ఏ స్టేజ్కి వరుణ్ కార్తికేయ? నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిన నిన్ను బతకనివ్వనే. అవునా? అన్నీ చేసి నువ్వు మాత్రం ప్రాణాలతో ఉన్నావు? ఓ చెప్పడం మర్చిపోయా, ప్రకాష్ నీ విఐపి కస్టమర్. వాడిని ఏం చేయాలనుకున్నా? ఆ యదవని చంపేయాలి. వాడిని చంపేశా. వాడు చేసింది నాకు పిచ్చి కుక్క కరవడం లాంటిది. ఆ కుక్కను కొట్టి చంపేశా. నీతో కంపేర్ చేస్తే ఆ ప్రకాష్కి పడిన శిక్ష తక్కువే. నేనెందుకు ఇలా మారాను, నాకెలా ఇంత ధైర్యం వచ్చింది ఆలోచించూడు. ఎన్ని కబుర్లు చెప్పావు, ఎన్ని రకాలుగా మోసం చేశావు. నా భుజం మీద తల పెట్టుకో, నా ఒళ్ళో పడుకో. అయ్యో నువ్వు ప్రాణాలతో ఉండాలిరా, అవస్థలు పడు, అవమానాలు పడు, మెల్ల మెల్లగా చావాలిరా. నువ్వు నీ ముందున్న మాలినీని నువ్వే తయారు చేశావు. నువ్వు నన్ను జైలుకి పంపించకుండా ఉండవలసింది. అక్కడ నేను చూసిన ఒక్కొక్కరి జీవితము నాలో దాగి ఉన్న ధైర్యాన్ని బయటకు తీసింది. న్యాయం కోసం, నీతి కోసం మీ మీద కేసు వేస్తే చిల్లా కోర్ట్, హైకోర్టు, సుప్రీంకోర్టు అని ప్రతి మెట్టు ఎక్కి మీకు కూడా న్యాయం చేయమని అడుగుతారు. మీకోసం కూడా చట్టం ఉంది, శిక్ష పడకుండా వాదించి బయటికి తీసుకురావడానికి కూడా మనుషులున్నారు. మానవ హక్కుల పేరుతో మానవత్వమే లేని మీ మీద జాలి చూపించాలని అడిగే వాళ్ళు ఉన్నారు. వెంట పడి పడి తరమడం, గుంపులు గుంపులుగా వచ్చి రేప్ చేయడం, ఇవన్నీ మనుషులు చేసేవట్రా. దెబ్బతిన్న నాకే కదా నొప్పి తెలుస్తుంది. నన్ను అడిగితే నీలాంటి వాళ్ళకి మరణం శిక్ష కాదు. మరి ఆలోచించి చూసా, ఒక ఫ్రెండ్లా, నీ లవ్వర్లా, నిన్ను కన్న తల్లిలా కూడా ఆలోచించి చూసా. ఇది మాత్రమే నీకు వెంటనే అర్థమయ్యే శిక్ష అనిపించింది. నా కోపాన్ని చూపించావు. ఇప్పుడే నర్స్ అయినందుకు నేను గర్వపడుతున్నాను. ఫక్ యు, నాట్ ఎనీమోర్. నేను కత్తిరించింది నీ గోళనో జుట్టునో కాదు. తిరిగి పెరుగుతుంది, పొగరుగా తిరగొచ్చు అనుకోకు. ఒక మచ్చని వదిలి వెళ్తున్నా. మారు, మగాడ్లా కాకపోయినా మనుషులా మారొచ్చు. It's a better option. Mm-hmm.
రాక్షస నీతి కాలం మడగదా, గుండె నుండి నిర్భయ జ్యోతి జ్వాలై రగలదా. ఎన్నళ్ళి రాక్షస నీతి కాలం మడగదా, గుండె నుండి నిర్భయ జ్యోతి జ్వాలై రగలదా. లోకంలో లోపాలన్నీ స్త్రీకే ఉన్నాయనుకోకు, లోపలున్న శక్తిని తీస్తే ఆపే వీలుందా. నువ్వు చేసే పాపాలన్నీ నీ తోడున్నాయనుకోకు, పండే రోజొచ్చిందంటే మన్నే నీ మీద. ఎన్నళ్ళి రాక్షస నీతి కాలం మడగదా, గుండె నుండి నిర్భయ జ్యోతి జ్వాలై రగలదా. ఎన్నళ్ళి రాక్షస నీతి కాలం మడగదా, గుండె నుండి నిర్భయ జ్యోతి జ్వాలై రగలదా. లోకంలో లోపాలన్నీ స్త్రీకే ఉన్నాయనుకోకు, లోపలున్న శక్తిని తీస్తే ఆపే వీలుందా. నువ్వు చేసే పాపాలన్నీ నీ తోడున్నాయనుకోకు, పండే రోజొచ్చిందంటే మన్నే నీ మీద. ఎన్నళ్ళి రాక్షస నీతి కాలం మడగదా, గుండె నుండి నిర్భయ జ్యోతి జ్వాలై రగలదా. రోజు నీతోటి ఉండే అమ్మ చెల్లెళ్ళు మాలా ఆడాలే కాదా కాదా, వాళ్ళందరిలోనూ మంచి చూసే నీ కళ్ళు మాలో చూడలే నన్నాయా లేదా. దాహం ఉందని దేహం నిమ్మని దాడులు చేసే హృదయాన్ని దహనం చేయుటి ధర్మం అన్నది నమ్మిందిరా ప్రతి విరిబోని. ఎన్నళ్ళి రాక్షస నీతి కాలం మడగదా, గుండె నుండి నిర్భయ జ్యోతి జ్వాలై రగలదా.